తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలోని స్థానిక కరణంగారి సెంటర్ వద్ద ఆత్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతదేశ 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పేదలకు దుస్తులు పండ్లు పంపిణీ చేశారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పలువురు వక్తలు మాట్లాడుతూ ఆప్త ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలన్న ఉద్దేశంతో స్నేహితులందరూ కలిసి ఈ ఫౌండేషన్ పెట్టారని, ఈ ఫౌండేషన్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ తమ సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక కరణంగారి సెంటర్లో ఉండడం జరిగింది. మరి ఈ రోజు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ రోజు ఏదైతే ఆప్త అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వారి చేత ఇక్కడ అన్నార్థులకు అలాగే అన్నార్థులకు వృద్ధులకు చాలా మందికి కూడా పేదవారికి ఇక్కడ ఒక సమస్తారూప కార్యక్రమం చేయాలని చెప్పి ఇక్కడ బట్టలు మరియు పళ్ళు పంపిణీ కార్యం చేశారు. మరి మనతో పాటు ఇక్కడ 47వ వార్డు కార్పొరేటర్ వెంకటలక్ష్మి కృష్ణ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా రాజవర్ మహేష్ గారు, అదేవిధంగా చాలా మంది ఈ సంస్థ తగిన మిత్రులు ఇక్కడ ఉన్నారు. మరి మనతో పాటు మాట్లాడడానికి కార్పొరేటర్ అయితే రెడీ ఉన్నారు. మాతో చేసిన ప్రజెంట్ సార్ చెప్పండి అమ్మా. ముందుగా మా 90 తరపు నుంచి మీకు మీ సంస్థకి గణతంత్ర శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం చేపట్టే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటమ్మా? ఇది ముఖ్య ఉద్దేశం ఏమి లేదండి. వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమంలో మనకి రిపబ్లిక్ డే దాని ప్రకారంగా వాళ్ళకు ఉన్న పేదల్ని పేదలకి వాళ్ళంతా ఏదో సాయం చేయాలని అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు బాగా స్థిరపడ్డారు. ఆ స్థిరపడిన దాని ప్రకారంగా మేమంటూ ఉన్నాం ఇక్కడ. మావంటూ ఇక్కడ వచ్చిన తర్వాత ఆ పేదల వాళ్ళకి కొంచెం దుప్పట్లని అలాగే మెడికల్ క్యాంప్ అని అలాగే వేరే వేరే కార్యక్రమాలుగా పెట్టుకున్నారు. ఇది ఒక మంచిగా నిరుపేదలకి ఏదో వాళ్ళంతా వాళ్ళు సాయం చేయాలనే ఉద్దేశం మీద వీళ్ళ స్నేహితులు వీళ్ళందరూ కలిపి అంతా కూడా ఇక్కడ ఇక్కడే చదువుకున్నవారు వీళ్ళు బాల్య నుంచి, అలాగే కొంతమంది విదేశీయులు సెటిల్ అయ్యారు, అలాగే ఇక్కడ మన ఇండియాలో కూడా మంచి మంచి ప్లేసుల్లోని బ్యాంకులోని అయ్యానని మంచి ఉన్నత స్థానానికి వెళ్ళారు. ఆ ఉన్నత స్థానంలో వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో ఎంతో కొంత మిగిలిచి పేదలకు సహాయం పడాలని తన వంతు బాధ్యతగా ఓ భారతీయుడిగా ఆ బాధ్యతను వాళ్ళు చేస్తున్నారు. ఇది చాలా సంతోషం. అలాగే మా కార్యక్రమాల్లో కూడా ఇవాళ సత్సర్వేక్షణ కార్యక్రమాల్లో కూడా ఈ కార్మిక మన శానిటరీ కార్మిక వర్కర్స్ని కూడా ఒక చిరు సత్కారంతో వాళ్ళతో సన్మానించాలని సత్య సర్వేక్షణ భాగంలో ఇదో కార్యక్రమంగా కూడా మేము ఈ రెండు కలిపి మేము పెట్టుకుని చేయాలనే ఉద్దేశం మీద చేస్తాం. ఈ కార్యక్రమం ఏంటంటే 47వ వార్డులోనే మేము పుట్టి పెరిగా ఉండి ఈ 47వ వార్డులో మేము మా బాల్యమిత్రులు అందరం కలిసి ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలనుకుంటున్నాం. ఇదే స్టార్టింగ్, ఈ కార్యక్రమంతో స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాం ప్రతి సెలబ్రేషన్స్కిను. నా పేరు వెంకట శేషాద్రి. మా ఫ్రెండ్స్ ఉదయ్ కుమారు, రాజేష్ అలాగే చాలామంది మా బాల్యమిత్రులు మహేష్ గారు వీళ్ళందరితో కలిపి చేద్దామని ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నాం మేము. మరి మనతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎవరైతే కరోనా వచ్చిన తర్వాత ఫస్ట్ డోనర్, ప్లాస్మా డోనర్ చేస్తా అని చెప్పి ముందుగా వచ్చిన వ్యక్తి ఎవరైతే రాజవర్ మహేష్ మనతో ఉన్నారు. మరి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి సార్. ఈరోజు ఆప్తా అని పేరు పెట్టి మీరు ఇక కార్యక్రమం చేయబోతున్నారు, ఈ కార్యక్రమం ముఖ్య చెప్పండి సార్. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఆప్తా దగ్గర నుంచి ఇదే కాదండి, ఇంతకు ముందు కూడా చాలా కార్యక్రమం చేశాం. ఈ ఒక 4 సంవత్సరాల క్రితం సుమారుగా 2 కోట్ల రూపాయలతోటి ఈ నిరుపేద విద్యార్థులకి మరియు చదువుకుని గ్రాడ్యుయేట్ అయ్యండి ఉద్యోగస్తులు లేని వాళ్ళకి అందరికీ సుమారుగా 2000 రూపాయలు ఈ ఆప్తా ద్వారా కూడా మా కాకినాడలో చేయడం జరిగింది. ఈ ఆప్తా సంబంధించి ఈ కార్యక్రమాలకు ఇలా జరగడానికి మా స్థానికుడైన ఈ నర్సనగర్ అసోసియేషన్కి సంబంధించిన శంకర్ రాజేష్ అని ఒక సోదరుడు అమెరికాలో ఈ ఆప్తాలో కీలకమైన పొజిషన్లో ఉన్నాడు. అయినప్పటికీ చాలామంది అమెరికా లాంటి భాగ్యనగర దేశాలకి వెళ్ళి చాలామంది సెటిల్ అయ్యారు, చాలామంది చేశారు. కానీ మన పుట్టిన ఊరికి, మన పుట్టిన దేశానికి, పుట్టిన రాష్ట్రానికి ఏదో చేయాలనే ఒక తాపత్రయంతో ఈ రాజేష్ లాంటి ఎంతోమంది కలిసి స్థాపించింది ఇది ఆప్తా. ఆ ఆప్తాలోని ముఖ్యుడైనటువంటి ఈ శంకర రాజేష్ అన్నవాడు, అతన సహాయ సహకారాలతో ఇది చేస్తున్నాం. అది కాకుండా ఈ నర్సనగర్లో ఉన్న మిగతా వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు ఎవరైనా ఉండే మిగతా వాళ్ళైనా ఉండే అందరూ కూడా తలకు ఒక చేయూత చేస్తూ ఈ శానిటరీ వర్కర్లకి, శానిటరీ సంబంధించిన విముక్తి సంబంధించిన లేని వాళ్ళకి దుప్పట్లు ఇవ్వడం అని శానిటరీ వస్తువులు ఇవ్వటం, వీళ్ళని సత్కరించుకుంటూ నిజంగా ఇటువంటి చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నేను పాలు పంచుకుంటూ నాకు నిజంగా చాలా సంతోషదాయకంగా ఉంది. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆప్తా నుంచి ప్రజలకు సేవ చేసి ఉచితంగా అన్నీ కూడా అందజేస్తామని చెప్తున్నారు. మరి ఏదైతే ఉందో అమెరికాలో ఎవరైతే వీళ్ళు ఫ్రెండ్స్ అని చదువుకున్నారో అందరూ కూడా ఒక తాట మీద వచ్చి ప్రజలకు ఏదో మమేకమై ఒక సేవ చేయాల్సి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చెప్తామని రాజర్ మహా చెప్తున్నారు. మరి కెమెరా పర్సన్ ఈశ్వర్తో సాగర్, 90 న్యూస్, కాకినాడ.